మార్చలేము కాబట్టి. మరి నిన్న చనిపోయినప్పటి నుంచి చూస్తుంటే మీ యొక్క మాధ్యమాలు టీవీల ద్వారా కానివ్వండి, రెండోది రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడిన, అంటే తన కుటుంబంలో ఒక వ్యక్తి కోల్పోయిన విధంగా చాలామంది బాధపడిన. నిన్న హాస్పిటల్కి వచ్చినప్పుడు కానీ, లేకపోతే అక్కడి నుంచి మౌలాలి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ఫిలిం ఛాంబర్ దగ్గర కూడా, మరి నిన్న ఇక్కడ ఈ మూవీ ఆర్టిస్టుకు సంబంధించి జీవిత గారు మిగిలిన వాళ్ళు కూడా కంపల్సరీ ఇక్కడ డిస్టెన్స్ దూరమైనా పర్వాలే కానీ మాకు తను మా కమిటీలో ఉండడమే కాకుండా ఒక ఆర్టిస్టుగా మా అందరికీ అభిమానంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళ మదర్తోని వాళ్ళ మిస్సెస్తోని జీవిత గారే మాట్లాడారు నిన్న, నేను అక్కడే ఉన్నా కంపల్సరీ ఇక్కడ తీసుకురావాలని. మరి ఇప్పుడు ఇక్కడ 1:30, ఆ 1:30 తర్వాత మళ్ళీ అక్కడికి తీసుకువెళ్ళడం. బట్ ఏదేమైనప్పటికీ మరి వేణుమాధవ్ గారికి ప్రగాఢ సానుభూతి, వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతాను. ఒక్క నిమిషం.